గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే రేవంత్. నమస్తే రేవంత్. టీసీఎస్ లో 100 కోట్ల రూపాయల జాబ్ స్కామ్ జరిగిందంటూ వార్త ఒకటి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేషనల్ మీడియాలో కూడా దాని గురించి డిస్కషన్స్ వచ్చాయి. ఏంటి అసలు అంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఒక మంచి ఎథికల్ కంపెనీ, టీసీఎస్ అంటే అందరికీ బాగా సుపరిచితమైన కంపెనీ, ఎథికల్గా వాళ్ళు చాలా బాగుంటారు, అటువంటి కంపెనీలో ఈ విధంగా జాబ్ స్కామ్, 100 కోట్ల రూపాయల జాబ్ స్కామ్ జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఏం జరిగింది అసలు ఇంటర్నల్గా? అంటే ఇటువంటి స్కామ్స్ అనేవి అసలు లోపల ఏ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తారు అసలు? సో ఫస్ట్, టీసీఎస్ అనే కంపెనీ ఒక తులసి వనం లాంటిది. అందులో ఒక కలుపు మొక్క వనం మొత్తాన్ని పొల్యూట్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. అది ఒక మనిషి చేసిన తప్పు. ఫస్ట్ థింగ్, ఇది జాబ్స్ రిలేటెడ్ స్కామ్ సార్. అసలు మనకి స్కామ్ అనే వర్డ్ సహజంగా గవర్నమెంట్ సైడ్ వింటూ ఉంటాం, కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఈ స్కామ్ అనే వర్డ్ మనకు పెద్దగా ఎప్పుడు వినిపించాలి? ఐటీ కంపెనీస్లో అది అసలు వినిపించే అవకాశం ఉండదు. ఒకవేళ ఏమైనా చిన్న చితకాయ ఉన్నప్పటికీ కూడా అది మరీ మీడియాకు వచ్చేంత రీతిలో అయితే ఎప్పుడు ఉండదు. ఈ వాల్యూ కూడా చాలా పెద్దది. దాదాపుగా 100 కోట్ల వాల్యుయేషన్కి ఫ్రాడ్ జరిగింది, స్కామ్ జరిగింది అని. సో ఫస్ట్ సార్, ఇది జాబ్స్ హైరింగ్కి సంబంధించి జరిగింది అనేది డేటా. సో ఫస్ట్, ఐటీ కంపెనీస్ జాబ్స్ని హైర్ చేసుకున్నప్పుడు, అంటే క్యాండిడేట్స్ని హైర్ చేసుకోవడానికి 2 విధాలను ఎంచుకుంటారు. ఒకటి రిఫరల్. సహజంగా ఫస్ట్ ఆ కంపెనీ ఎంప్లాయీస్ రిఫర్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద తీసుకుంటారు. కానీ సహజంగా వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్స్ అందరూ దాని నుంచి రారు కాబట్టి అదర్ ఫర్మ్స్ని కూడా, అంటే మనకి జాబ్స్ ఇస్తామని చెప్పేసి మార్కెట్లో చాలా ఫర్మ్స్ ఉంటాయి కదా సార్, కన్సల్టెంట్ ఎస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, కన్సల్టెన్సీస్ అని రకరకాల పేరుతో పిలుస్తుంటాం, వాటితో కూడా టైఅప్ అయి ఉంటారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని వాళ్ళకి పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ క్యాండిడేట్స్ని తీసుకొని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకేంటి ఫస్ట్ అడ్వాంటేజ్, వాళ్ళ క్యాండిడేట్స్ని సప్లై చేసినప్పుడు, ప్రొవైడ్ చేసినప్పుడు ఐటీ కంపెనీస్కి, వాళ్ళకి 1 మంత్ శాలరీయో 2 మంత్ శాలరీయో లేకపోతే ఒక అమౌంటో, ఇంత అమౌంట్ అనో వాళ్ళకు ఒక డీల్ ఉంటుంది. లేదా శాలరీలో ఎవ్రీ మంత్ ఒక 10% అనో, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. యుఎస్లో అయితే సహజంగా పర్సంటేజెస్గా ఉంటుంది, ఇండియాలో అయితే 1 or 2 months శాలరీ బేసిస్ మీద ఉంటుంది. సో ఒక టీసీఎస్ లాంటి ఒక పెద్ద కంపెనీకి రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకళ్ళని ఇద్దరి కోసం అని చెప్పేసి ఫర్మ్స్ని అయితే అప్రోచ్ అవ్వరు. వాళ్ళు ఎక్కువ పెద్ద క్వాంటిటీతోటే అప్రోచ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు దాన్ని వాళ్ళని స్క్రూటినీ చేసుకొని వాళ్ళు సహజంగా కంపెనీస్కి సప్లై చేస్తూ ఉంటారు. ఈ హ్యూజ్ అమౌంట్ మీకు వస్తుంది కదా, మరి నాకేంటి, నేను మీకు ఈ వర్క్ ఆర్డర్ ఇస్తున్నాను, నాకు ఇంతమంది ఎంప్లాయీస్ కావాలి అని, ఇంతమంది ఎంప్లాయీస్ ఇచ్చినప్పుడు నీకు 2 కోట్ల రూపాయలు డబ్బులు నీ చేతికి ముడుతున్నాయి, మరి నాకేంటి అనే ఒక లాజిక్, అనే ఒక థాట్ ఒక టాప్ లెవెల్ మేనేజ్మెంట్ పర్సన్కి వచ్చింది. అంటే ఇచ్చిపుచ్చుకోవడం, నా వల్ల నీకు బెనిఫిట్ ఉంది కాబట్టి నువ్వు కూడా నాకు ఏదన్నా సమర్పించుకోవాలా. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇచ్చిపుచ్చుకునే లాంటి కార్యక్రమం జరిగింది. కానీ ఆ ఆలోచన మరీ డైరెక్ట్గా టాప్ లెవెల్ మేనేజ్మెంట్, ఆయన ఒక వైస్ ప్రెసిడెంట్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఒక రిసోర్స్ మేనేజ్మెంట్ డివిజన్ అంటాం, RMD అని అంటాం. అంటే అది వాళ్ళ ఐటీ కంపెనీకి హైరింగ్ ప్రొసీజర్ చేసేటువంటి ఒక వింగ్, అది దాన్ని చేర్ చేస్తున్నటువంటి ఒక గ్లోబల్ హెడ్ ఈ ఒక పనికి పాల్పడటం అనేది ఒక పెద్ద న్యూస్ అయింది. బేసిక్గా గ్లోబల్ హెడ్ ఏదో ఒక క్యాంపస్లో జరిగిన ఇది కూడా కాదు, ఆయన ఒక గ్లోబల్ హెడ్, ఆయన చాలా పెద్ద వ్యక్తి. అంత పెద్ద వ్యక్తి చేయడంతో ఇది చాలా పెద్ద న్యూస్ అయింది. అందులో అయినా మా టీసీఎస్ కంపెనీలో ఒక వైస్ ప్రెసిడెంట్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి అంత పెద్ద వ్యక్తి చేయడం అనేది అందరికీ ఆశ్చర్యం. ఏదో ఒక చిన్న వ్యక్తి అయితే 100 కోట్లకు చేయడం సాధ్యం కాదు, ఇవాళ కాక మొన్న వచ్చిన వ్యక్తి అయితే 100 కోట్లకు చేయడం సాధ్యం కాదు. ఆయన దాదాపుగా 1997 నుంచి టీసీఎస్లోనే వర్క్ చేస్తున్నారు. దగ్గర దగ్గర ఒక 5 ఏళ్ళకి పైన ప్రస్తుతం. ఎస్, దాదాపుగా అటు ఇటుగా ఒక 20-25 ఇయర్స్ నుంచి కూడా అదే కంపెనీలో వర్క్ చేస్తున్నారు, 25 ఇయర్స్ నుంచి. సో ఆయనకి ఆ గ్రౌండ్ లెవెల్లో రూట్స్ బిల్డ్ చేసుకున్నారు. సార్, ఎక్కడ మోసం చేయడం సాధ్యం వద్దంటే, ఎక్కడైతే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలుగుతామో అక్కడ మోసం చేయడం ఈజీ అవుద్ది. కరెక్ట్. ఆయన వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు అని అంటే టీసీఎస్ లాంటి ఒక సంస్థ ఆయన ఎంత నమ్ముండాలి, అంటే ఆయన ఎవరు టచ్ చేయలేరన్న ఒక ధీమా. ఇక అంతే, అసలు ఆయన మీద కంప్లైంట్ చేస్తే మీరు ఏం చేయలేరు అనే ఒక ధీమా. ఇట్లాంటి పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి అది చేయడం అనేది జరిగింది. మనకి బ్యాక్డోర్ జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా చాలా వింటూ ఉంటాం, ఈ బ్యాక్డోర్ జాబ్ ఆపర్చునిటీస్. సో వీళ్ళందరినీ, ఈ కంపెనీస్ కూడా, ఫర్మ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు ఈ బ్యాక్డోర్ జాబ్ ఆఫర్స్ తోటి. ఒక బల్క్ క్వాంటిటీ రాగానే వాళ్ళ దగ్గర నుంచి ఆఫర్, వాళ్ళ దగ్గర నుంచి ఆ వర్క్ ఆర్డర్ రాగానే ఈ అమౌంట్స్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫండ్స్ని ఇటు తీసేసుకుంటారు. ఫైనల్గా ఫర్మ్స్ నష్టపోవు, ఫైనల్గా నష్టపోయేది ఇక్కడ క్యాండిడేట్స్ నష్టపోతూ ఉంటారు. కాకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్ చేయటం వల్ల టీసీఎస్ లాంటి ఒక కంపెనీకి ఒక చిన్న మార్క్ అయితే జరిగింది. టీసీఎస్ అంటే టాటా గ్రూప్ అనేదే నమ్మకంతో నడిచేటువంటి ఒక కంపెనీ.
బేసిక్గా మనం ఈ కంట్రీలో ఇండియాలో పర్టికులర్గా రకరకాల వ్యాపారాలు రిలయన్స్ అవ్వచ్చు అదర్ కంపెనీస్ అవ్వచ్చు వీటన్నిటిని బిజినెస్ లాగా చూస్తాం. బట్ టాటాని మాత్రం ఒక రెగ్యులర్ బిజినెస్ లాగా చూడడం. వాళ్ళు ఏం చేసినా ఎథికల్గానే చేస్తారు, ఎథికల్గా ఉంటుంది. వాళ్ళు ఎథిక్స్ తోటి నడుపుతూ ఉండే వ్యాపారం అది. ఒక రకంగా అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు అని అంటే భారతీయులు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం అటువంటిది. సో బేసిక్గా ఈయన చేయటం వల్ల మొత్తం టాటాకి నష్టం జరిగింది అంటే కాదండి. చెప్పాను కదా, తులసి వనంలో ఒక చిన్న కలుపు మొక్క లాంటిది మాత్రమే అది. ఓవరాల్ దీనివల్లే పెద్ద టాటా గ్రూప్కి వచ్చిన ఏమీ జరగదండి. ఎకోసిస్టమ్ని డిస్టర్బ్ చేసే అవకాశం అయితే లేదు. దీన్ని ఫైండ్అవుట్ చేసిన వెంటనే తన్ని కంపల్షన్ హాలిడే కింద బయటికి పంపించేసి వెంటనే పంపించేస్తారు. ఎట్లా పంపిస్తారు? ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఎవరు ఎలిగేషన్ క్రియేట్ చేశారు? ఏ విజిల్ బ్లోయర్ గేవ్ దిస్ ఎలిగేషన్. విజిల్ బ్లోయర్ అని అంటే కార్పొరేట్ కంపెనీస్ మీద ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్న వాటిని ఐడెంటిఫై చేసి పబ్లిక్కి మీడియాకి రిలీజ్ చేసే వాళ్ళని విజిల్ బ్లోయర్స్ అని అంటారు. ఓకే, వాళ్ళ పేర్లు బయటికి రావు, వాళ్ళ సోర్సెస్ ఏవి కూడా బయటికి రావు. వాళ్ళ యొక్క అంటే కార్పొరేట్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ని బయట పెట్టే విజిల్ ఒక విజిల్ బ్లోయర్ ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. సో వచ్చిన ఎలిగేషన్ని వెంటనే కన్ఫర్మ్ చేయకుండా దాన్ని ఫస్ట్ అయితే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఒక ముగ్గురు సభ్యులతోటి ఒక కమిటీ నియమించి దాని మీద కొంత ఎంక్వైరీ అయితే రన్ చేస్తున్నారు. అండ్ ఇటువంటి అంటే ఒకేసారి ఇటువంటి కంపెనీలో ఒకళ్ళ ఎలిగేషన్ క్రియేట్ చేయగానే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఆ కంపెనీ ఒక రెప్యుటేషన్, అంటే మా దగ్గర వీళ్ళు ఉన్నారని మీకంతా మీరు ఒప్పుకోవడం అవుతుంది. మీరు దాన్ని జస్టిఫై చేసుకొని చేయాలి. అందులో 1997 నుంచి వర్క్ చేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ మీద ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఒక బేసిక్ గ్రౌండ్ వర్క్, ఒక బేసిక్ ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. డైరెక్ట్గా బయటకు పంపించడం కాదు సార్, హాలిడేలో ఉంచారు. అంటే కంపల్షన్ హాలిడే, ఈ కంపల్షన్ హాలిడేలో కైండ్ ఆఫ్ సస్పెన్షన్ లాగా పెట్టి అతని మీద ఎంక్వైరీ రన్ చేస్తున్నారు. సార్ టీసీఎస్లో దాదాపుగా 600,000 కోట్ల మంది బతుకుతున్నారు సార్, దాదాపు 6.5 లక్షల మంది లక్షల మంది ఎంప్లాయీస్. అంతమంది ఎంప్లాయీస్లో సహజంగా ఇట్లాంటి ఒకళ్ళిద్దరూ పుట్టుకురావటం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి టాటా గ్రూప్ని మొత్తాన్ని మనం బ్లేమ్ చేసే కండిషన్ కాదు. బేసిక్గా టాటా గ్రూప్ ఏం చేయలేదు, ఒక ఎంప్లాయీ చేశాడు. తన ఎంప్లాయీ చేసిన మిస్టేక్ అంతే. అది ఒక వ్యక్తి చేశాడు అని వ్యక్తిగతంగా చూడాల్సి తప్పించి ఒక సంస్థను నిందించడానికి అసలు సంస్థ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. సో ద స్కామ్ ఈజ్ నాట్ బై టాటా, అది బై టాటా. టీసీఎస్ స్కామ్ కాదు ఇది, టీసీఎస్ లో ఒక ఎంప్లాయీ చేసిన స్కామ్ ఇది. తప్పు, ఒక తప్పు అది. కాకపోతే వాల్యుయేషన్ ఇస్ వెరీ హ్యూజ్, దాదాపు 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరగడంతో అది కొంచెం వైరల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. అసలు టీసీఎస్లో ఇలాంటి ఒక తప్పిదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగిందనే మీ విశ్లేషణను చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.